హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను ఇవాళ మీకు రాయలసీమ స్పెషల్ వంట పల్లీల పచ్చిపులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. ఎంత బాగుంటాయంటే పచ్చిపులుసు కోసమే అన్నం తినే అంత బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికోసం ఇక్కడ ఒక లెమన్ సైజ్ అంత చింతపండును తీసుకొని గిన్నెలో శుభ్రంగా కడిగి వాటర్ పోసి నాననివ్వండి. ఇక్కడ స్టవ్ మీద పాన్ పెట్టుకుని వేడెక్కగానే ఒక టీ కప్పు నిండా గ్రౌండ్ నట్స్ యాడ్ చేసాము. ఈ పల్లీలు అనేటివి ఎలాంటి ఆయిల్ వేయకుండా ఒక 2 నిమిషాల పాటు టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి చిటపట్లాడేంత వరకు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలా బాగా వేగిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి. ఇక్కడ 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు వేసి తుంచి వేసుకోవాలి. మనకి ఎగిరి మీద పడకుండా అవి వేగేటప్పుడు సేఫ్గా ఉండడానికండి. ఇక్కడ 1/4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వీటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామండి. ఇక్కడ తర్వాత పల్లీలు బాగా చల్లగా అయిపోయిన తర్వాత చేతితో ఈ విధంగా నలిపితే స్కిన్ మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చాటుతో చెరిగేసిన తర్వాత ఈ పల్లీలను ఒక జార్లో తీసుకొని అందులో పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసి వేయించుకున్నవి. తర్వాత ఉప్పు, 1/2 ఆనియన్ వేసాను, 3 గార్లిక్ వేసాము. ఒక రౌండ్ గ్రైండ్ చేసి అందులో కొద్దిగా వాటర్ వేసి మరీ స్మూత్ పేస్ట్గా కాకుండా పరకగా గ్రైండ్ చేసుకొని మరీ కొద్దిగా ఆనియన్ని యాడ్ చేసుకొని దీన్ని మెదకకుండా జస్ట్ అలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. తర్వాత చేత్తో ఈ విధంగా బాగా నలిపి చింతపండు గుజ్జును తయారు చేసుకుని ఆ గుజ్జులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసి చేత్తో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటాయి. ఆనియన్స్ అనేటివి ఈ విధంగా కచ్చా పచ్చాగానే ఉండాలి. మనకి పంట తగులుతూ ఉండాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఈ పచ్చిపులుసు అనేటివి గట్టిగానే ఉండాలండి, మరీ పలుచగా చేసుకోకూడదు. పాత చింతపండు యూజ్ చేస్తే ఈ పల్లీల పచ్చిపులుసుకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.